శాండల్వుడ్ మీడియా మీద వెల్కమ్ ఒబామా చిత్రాన్ని నిర్మించాం. ఒక ప్రముఖ గొప్ప దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు డైరెక్టర్గా దీన్ని నిర్మించాం. రేపు 20వ తారీఖు రిలీజ్. అన్ని కేంద్రాలకి మా సినిమా ప్రదర్శించబడుతుంది. మీరందరూ ప్రేక్షకులంతా కూడా దీన్ని ఆదరిస్తారని ఒక చిన్న ప్రొడ్యూసర్ ఒక పెద్ద మనసుతో మీరందరూ దీన్ని ఆదరిస్తారని ఒక చిన్న ప్రొడ్యూసర్ యొక్క ఒక కోరికను మన్నిస్తారని నేను కోరుకుంటున్నాను. ముందుగా ఈ సినిమాని నేను ప్రేమతో చేశాను, డబ్బు కోసం నేను చేయలేదు. 15 సంవత్సరాల క్రితం నేను సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఒక 8 సంవత్సరాలు సినిమా ప్రపంచంలో ఉన్నాను. తర్వాత నెమ్మదిగా డైరెక్టర్ అవ్వాలని నేను కలలుగన్నాను. చాలా కంపెనీల్లో చాలా కాలం వెయిట్ చేశాను. బేసిక్గా నేను ముందుగా నేను రైటర్ని, అనేక కథలు పత్రికల్లోనూ అనేక దాంట్లో పేపర్లో వచ్చేవి. తర్వాత సినిమా చేయాలనే ఆతృతో అనేక కంపెనీల్లో చాలా కాలం వెయిట్ చేశాను. కానీ అనుకోకుండా నాకేమీ నేను డైరెక్టర్గా నేను కాలైపోయాను. కానీ ఈ సినిమా ప్రపంచంలో నేను ఏం చేస్తే నేను డైరెక్టర్ అవుతానని 4 అడుగులు ముందుకు వేసాను. ఆ ముందుకేయటంలోనే టీవీ ప్రొడక్షన్ హౌస్ నేను పెట్టాను. టీవీ ప్రొడక్షన్ హౌస్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు టీవీ ప్రొడక్షన్లో ప్రోగ్రామ్ చేసేయాలి, ఎపిసోడ్ తీసేయాలి, 4 డబ్బులు సంపాదించాలి అని అందరూ అనుకుంటారు. అక్కడ కూడా ఈ సినిమాని ప్రేమతో ఎలా చేశానో అప్పుడు టీవీ ప్రోగ్రామ్ కూడా ప్రేమతోనే చేశాను. ఆ ప్రేమతో వచ్చిందే, ఒక డెడికేషన్తో వచ్చిందే, ఒక ప్లానింగ్తో వచ్చిందే బతుకు జట్కా బండి. ఇప్పుడు అందరి బాధలు నా బాధలే అనుకున్నాను. నా బాధను వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ బాధలనే తీర్చాను. నా స్టేజ్ మీదే నెమ్మదిగా 4 డబ్బులు కూడగట్టుకున్నాను. నేను ఇంటికి వచ్చేటప్పుడు ఏమీ తేలేదు మా ఇంటికాడ నుంచి. మా తల్లిదండ్రులు ఒక చదువు ఒక్కటే నేర్పించారు నాకు, ఇంకేమి నేర్పించలేదు. బతకమని చెప్పింది మా అమ్మ, ఎలా బతకాలో ఎంత సహనంతో ఉండాలో చెప్పారు మా నాన్నగారు. ఆ విధంగానే నేను టీవీ ప్రొడక్షన్ హౌస్లో విత్ సపోర్ట్ ఆఫ్ మై వైఫ్ భారతి సపోర్ట్ తోటి 150 కుటుంబాలను కలిపాం. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఒక సర్ప్రైజ్ విషయం ఏంటంటే 4 కుటుంబాలు కలిసిన తర్వాత ఒక 10 లవ్ మ్యారేజ్లు మేము చేసాం. వాళ్ళకి పిల్లలు పుట్టారు. వాళ్ళ పిల్లలు పెట్టి వచ్చిన తర్వాత కూడా బతుకు చెట్టుకోవడం నడుస్తూనే ఉంది. వాళ్ళు వచ్చి ఆ పిల్లలు చూపించి మీ పేరు పెట్టుకుంటామండి అని అంటే, నా పేరు మాత్రం పెట్టుకోకండి, మీ తల్లిదండ్రుల పేరు పెట్టుకోండి అని చెప్పాను. నేను ఈ సినిమా తీయటం మొదలుపెట్టిన తర్వాత ఒక నిర్మాత చైర్లో నేను ఎప్పుడూ కూర్చోలేదు. ఒక సిగ్బాయిగానే నా సినిమా వెల్కమ్ ఒబామాని 33 రోజుల్లో నేను తీశాను. 33 రోజులు తీసిన తర్వాత మేము ఏదైతే సినిమాలో రావాలనుకున్నామో 100% ఆ సినిమాలో వచ్చేసింది. ఎందుకంటే దీనికి స్క్రిప్ట్ వర్కే 1 ఇయర్ మేము ముందుగా చేశాం. ఒక 6 నెలలు స్క్రిప్ట్ వర్క్ 1 ఇయర్ అయితే ఒక 6 నెలలు ఆర్టిస్టుల సెలక్షన్ కోసం తిరిగాము, చాలా చోట్ల తిరిగాము. తర్వాత ఒక 3 మంత్స్ 4 మంత్స్ లొకేషన్ కోసం తిరిగాము. ఏ లొకేషన్ తెచ్చినా ఏ ఆర్టిస్ట్ చూపించినా సింగీతం గారికి నచ్చింది కాదు. ఎందుకు నచ్చింది కాదు అని అంటే మేము కొంచెం చేసేవాళ్ళు కాదు. కానీ ఈ సినిమా తీసిన తర్వాత తెలిసింది ఆయనకి ఈ కథకి ఏ ఆర్టిస్ట్లు అయితే కావాలో, ఏ లొకేషన్ అయితే కావాలో అదే మేము ఇచ్చాము, అదే ఓకే చేసుకున్నారు. అప్పుడు తెలిసింది, ఓహో మేము చూపించిన లొకేషన్ బాగాలేదేమో, ఈయన చూపించిన లొకేషన్ బాగున్నాయి, అందుకనే ఏమో కాదన్నారు అనుకున్నాం. లొకేషన్ను ఎంపిక విషయంలో మటుకు చాలా జాగ్రత్త వహించారు. తర్వాత చెప్పారు నాకు లొకేషన్ ఎందుకు నేను ఓకే చేయలేదంటే, లొకేషన్ కూడా సినిమాలో ఒక పాత్ర, ఒక క్యారెక్టరైజేషన్, అది ఒక క్యారెక్టర్. అది మామూలు ఆర్టిస్టులు క్యారెక్టర్గా యాక్ట్ చేస్తారు, ఇక్కడ లొకేషన్ కూడా క్యారెక్టర్గా యాక్ట్ చేస్తుంది. ఆ ఉద్యోగం చెప్పిన అనేక లొకేషన్లో మేము వెళ్ళి తిరిగాము, చేసామని చేసుకుంటూ వచ్చాము. ముఖ్యంగా స్క్రిప్ట్ విషయంలో రోహిణి మేడం, ఆమె ఒక ఆర్టిస్టు, ఇప్పుడు కూడా థియేటర్ ఆర్టిస్ట్గానే ఉంది, సినిమా డైరెక్షన్ చేస్తుంది, ఒక డైరెక్టర్ ఆమె అండ్ రైటర్. ఆ రైటర్నే ఎందుకు పెట్టుకున్నారు సింగీతం గారు మేము అని అంటే, ఆమె డైలాగులు రాసి వచ్చి ఆ క్యారెక్టర్ని యాక్ట్ చేసి మాకు చూపించేది. యాక్ట్ చేసి చూపించినప్పుడు ఎంత ఎమోషన్ కావాలి, ఎంత ఎమోషన్ డైలాగ్ పడింది అనేది క్యాల్కులేషన్లో ఆయన క్యాల్కులేట్ చేశారు మహానుభావులు సింగీతం గారు. అందుకోసమే ఒక ఆర్టిస్ట్ని ఒక డైరెక్టర్ని రైటర్గా పెట్టుకోవటం ఈ కథకి ప్లస్ అయింది. అలాగే ఊర్మిళ మహారాష్ట్ర నుంచి వచ్చింది అమ్మాయి, అక్కడ స్టేట్ అవార్డు విన్నర్ ఆమె.
అనేక సినిమాల్లో వర్క్ చేసింది కానీ తెలుగు సినిమాల మట్టుకు ఫస్ట్ సినిమా ఆమెది తెలుగు తెరకు ఫస్ట్ అపియరెన్స్ ఆమెది కానీ అద్భుతమైన నటన ఆమె చూపించింది ఆ క్యారెక్టర్ ఎలా ఉంటాదో అలాగే ఆమె కనిపిస్తూ ఉంటుంది తర్వాత డైరెక్టర్ సింగతం శ్రీనివాసరావు గారిని ఎందుకు నువ్వు డైరెక్టర్ గా నువ్వు ఆయన ఎన్నుకున్నావు నువ్వు రైటర్ కదా నువ్వు డైరెక్టర్ కదా అని అందరూ నన్ను అడిగితే ఫస్ట్ సినిమా నేను అంత ధైర్యం చేయలేకపోయాను ఎందుకంటే ఎవరి పైసా ఎవరి రూపాయి నేను కష్టపడి పని చేశాను సంపాదించుకున్నాను కాబట్టి ఫస్ట్ డైరెక్షన్ అయితే నేను ఫెయిల్ అవుతానేమో చిన్న నాకు చిన్న సంశయం ఉంది శాండల్వుడ్ మీడియా కంపెనీ ఒక రోజు సినిమా తీసేసి ఒక రోజు సినిమా రిలీజ్ చేసిన తర్వాత వెళ్ళిపోతాకని రాలేదు ప్రతి సంవత్సరం నాలుగు సినిమాలు తీస్తారు ప్రతి సంవత్సరం నాలుగు సినిమాలు తీయాలని ఉద్దేశం చెప్పనే నేను సింగీతం గారిని డైరెక్టర్గా పెట్టుకున్నాను సింగీతం గారు నా కంపెనీలోకి వచ్చిన తర్వాత సినిమా చేసిన తర్వాత ఒక చోట మీ పత్రికా సోదరులకే చెప్పారు నేను శాండల్వుడ్ మీడియాలోనే సినిమా చేస్తాను వేరే దాంట్లో చేయను అని చెప్పారు ఈ కంపెనీని శాండల్వుడ్ మీడియా కంపెనీని నాలుగు కాలాల పాటు ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశం చెప్పనే సింగీతం గారిని పెట్టారు బిహైండ్ దట్ కంపెనీ సినిమా ప్రపంచంలో అడుగెట్టడానికి ముందు నేను చాలామంది నిర్మాతలు నేను స్టడీ చేశాను ముఖ్యంగా మూవీ మొగల్ రామానాయుడు గారే నాకు ఆదర్శం ఆయన ఒకే ఒక విషయం చెప్తూ ఉంటాడు నాలుగు సినిమాలకు ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన తర్వాత సినిమా నిర్మాణంలోకి రండి ఆయన ఆంతరంగికంగా ఆయనలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు సింగీతం గారిలో ఇప్పటికే నాలుగు సినిమాలు సంగీతం వహించారు కన్నడ సినిమాలకి ఆ అనుభవం ఆయనకు ఉంది ప్లస్ వారి అమ్మగారు సంగీతంలో చాలా దిట్టాబడి ఆమె యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది అందుకోసం ఈ పాట ఈ కథ రాసేటప్పుడే అనుకోకుండా పాటలు వచ్చేసినాయి అనుకోకుండా ఆ పాటలో ఆ పదాలు వచ్చేసరికి ఆ పదాలని ఆయన పాట కన్నా పాడేసేవారు సార్ మీరే మ్యూజిక్ డైరెక్టర్గా చేసేయచ్చు కదా అనే మా నోటి నుంచి రాకుండానే అనుకోకుండానే ఆయన డైరెక్టర్గా ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా మేము అలా ముందుకు తీసుకెళ్ళిపోయాం ప్రతి పాట ఇది న్యాచురల్గా చిన్న చిన్న పదాలతోటి చిన్నపిల్లలు పాడుకునేలాగా మీరు హమ్మింగ్ చేసుకునేలాగా గొప్పగా ఆయన పాటలు పాడారు తర్వాత దీంట్లో సాంప్రదాయ సంగీతంతో పాటుగా వెస్ట్రన్ మ్యూజిక్ని మిక్స్ చేసి ఒక రెహమాన్ గారి దగ్గర పనిచేసేవారు జైపాల్ గారని ఆయన సపోర్ట్ తోటి ఈయన మ్యూజిక్ అద్భుతంగా తీర్చిదిద్దారు ప్రతి చోట కూడా నాకు మంచి అప్లాజ్ వచ్చింది అవుట్ ఆఫ్ 10కి 10 రేటింగ్ ఇచ్చారు ప్రతి వెబ్సైట్లో కూడా దీంట్లో ఇప్పటికే ఇప్పుడున్న ఆడియోని ఎవరో చూడలేదు అన్న నెట్లో డౌన్లోడ్ చేసుకుంటారు ఇప్పటికే నేను 10,000 కాపీలు నేనే వేశాను నేనే పంపించాను స్టోర్స్ కన్నిటికి కూడా పోతే ఆర్టిస్టుల ఎంపికల విషయంలో కానీ హెస్టిబాన్ ఫ్రెంచ్ నుంచి వచ్చాడు రేచల్ లండన్ నుంచి వచ్చింది ఆమె హాలీవుడ్లో చాలా 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 ఎక్కువ పేరున్న నటి ఆమె ఆమెను ప్రత్యేకించి ఇక్కడ మేము తెచ్చుకున్నాం తర్వాత తెలుగులో చాలా సినిమా ఒకటి రెండు సినిమాలు చేశారు ఆవిడ ఫస్ట్లో మేమే తీసుకుని వచ్చాము మేమే ఇంట్రొడ్యూస్ చేశాము తెలుగులో ఆమె కూడా ఆమె నటన కూడా చాలా అద్భుతంగా చేసింది ముఖ్యంగా దీంట్లో నటి నటులందరూ కూడా న్యాచురల్గా న్యాచురల్ డైలాగులతోటి న్యాచురల్ యాక్షన్ తోటి థాట్ ప్రాసెస్లో మేమంతా చేసాం ఒక ఆర్టిస్ట్ కెమెరా ముందుకు వస్తే మెనో డ్రామాలు చేయటం అరవటాలు ఉండవు దీంట్లో ఒక వ్యక్తి ఏ విధంగా స్పందిస్తాడో ఆ సంఘటనకి అలాగే స్పందించారు అందరూ కూడా న్యాచురల్గానే చేసాం తర్వాత రామలింగం క్యారెక్టర్ నా క్లాస్మేట్ చూడ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చాడు అనుకోకుండా ఒక క్యారెక్టర్ రామలింగం క్యారెక్టర్ మాకు హ్యాండ్ ఇచ్చేసింది అనుకోకుండా రామలింగం క్యారెక్టర్ వెనక్కి వెళ్ళిపోయాడు క్యారెక్టర్ కూడా ఆర్టిస్ట్ అందుకే రామలింగం క్యారెక్టర్ కోసం అని చెప్పి ప్రసాద్ వచ్చి నేను చేస్తాను సార్ ఈ డైలాగ్ నేను చెప్తాననేసరికి ఆ డైలాగ్ చెప్పాడు న్యాచురల్గా ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చాడు రామలింగం అలాగే అద్భుతంగా ఒక నెల్లూరు వ్యాసలో అతను మాట్లాడిన విధానం మీరు సినిమాలు చూస్తే తెలుస్తుంది ఒక్కసారి ఈ సినిమాని కానీ చూస్తే మళ్ళీ చూస్తారు రెండోసారి కానీ చూస్తే మీ ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్తారు తర్వాత వెల్కమ్ ఒబామా అనేది మానవతా విలువలతోటి ఒక అనుబంధాలతోటి అనుబంధాలు మర్చిపోయి టైంలో మళ్ళీ అనుబంధాలను నేను గుర్తు చేసే ఒక సినిమా ఇది మానవతా విలువలతోటి అనుబంధాలతో మేళవించి మేమంతా చేసిన ఒక సినిమా ఇది ఒక అద్భుతమైన కళాఖండంగానే మేము తీర్చిద్దాం ఏమనుకుంటున్నాం మీరు అందరూ ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను ఒక అమ్మతనాన్ని కలర్ ఏదైనా ఏ దేశం వాళ్ళైనా సరే అమ్మ ఎప్పుడు అమ్మే అమ్మకి ఎప్పుడు కొడుకు కొడుకే ఆ ఉద్దేశంలో సింబాలిజం అనేది సింగీతం గారు వాల్ పోస్టర్లో అలా తీసుకొచ్చారు ఇంకా న్యాచురలిజం డైలాగుల్లో కానీ కథను చెప్పే విధానం కానీ న్యాచురల్గా మీరు మీ ఊళ్ళో మీ వీధిలో ఏం జరుగుతుంది ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనేదే కనిపిస్తుంటుంది తర్వాత ఎక్స్ప్రెషనిజం ఈ మూడింటి మీదే సినిమా కానీ డ్రామా కానీ ఉంటుంది ఎక్స్ప్రెషనిజం విషయానికి వచ్చేసరికి
ఎక్స్‌ప్రెషన్స్ ఎంతవరకు డైరెక్టర్ ఎక్స్‌ప్రెస్ చేయాలి ఎంతవరకు డైలాగ్ ఎక్స్‌ప్రెస్ చేయాలి డైరెక్టర్ అనేవాడు డైరెక్షన్ లో ఎంతవరకు ఎక్స్‌ప్రెషన్ ఉండాలి ఐన్ స్కూల్లో అలాగే రైటర్ రైటర్ ఏ వర్డ్ ఇస్తే ఏ ఎక్స్‌ప్రెషన్ వస్తుంది అలాగే ఆర్టిస్ట్ ఏ మాట మాట్లాడితే ఏ సింబల్ వస్తుంది ఆ విధంగా ముందే మేమంతా ప్లానింగ్ చెప్పి వాళ్ళకి వాళ్ళతో మేము ప్రాక్టీస్ చేయించి ఈ సినిమాని 33 రోజుల్లో మేము తీసాం మేము ముందుకు తీసుకొస్తున్నాం।